అందరికీ నమస్కారం. గుంటూరు నగరపాలక సంస్థ నందు నడివొడ్డున ఉన్నటువంటి పాత పీవీకే నాయుడు మార్కెట్ అంటే శిథిలమైనటువంటి మార్కెట్ స్థానంలో నూతనంగా మల్టీ స్టోరేడ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుమారు 163 కోట్లు పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ పీవీకే నాయుడు మార్కెట్ పూర్వాపారాలకెళ్తే ఇది 1963లో పసుపులేటి వెంకటకృష్ణమ్మ నాయుడు గారు ఈ స్థలాన్ని దానం చేశారు. వారు అప్పటి మున్సిపల్ చైర్మన్ గారు ఈ స్థలాన్ని దానం చేయడం వల్ల ఈ పీవీకే నాయుడు మార్కెట్ ఇది ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా చాలా ప్రాముఖ్యత చెంది నగరము యొక్క నడివొడ్డున ఉన్నది. ఇది సుమారు 1 ఎకరం 92 సెంట్ల స్థలంలో విస్తీర్ణం అయింది. దీంట్లో నూతనంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కొరకు ఇది 2 సెల్లార్లతో పాటు G+8 అంటే ఒక గ్రౌండ్ ఫ్లోరు మరియు 8 అంతస్తులతో నిర్మాణం చేయడానికి పరిపాలన ఆమోదం కూడా పొందింది. ఇందులో ఇదివరకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి స్టాల్స్ని అదేవిధంగా యథావిధంగా వారికి మొదటి అంతస్తులో 200 స్టాల్స్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో 107 స్టాల్స్ ఏర్పాటు చేయడం కొరకు ఈ యొక్క భవనంలో ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ మొత్తము ఇది 5,52,545 స్క్వేర్ ఫీట్స్ కలిగి ఉందన్నమాట. అందులో మార్కెట్ అంటే ఉన్నటువంటి ఈ సుమారు 300 స్టాల్స్కి అలాట్ చేయటటువంటి మార్కెట్ ప్లేసు 54,042 స్క్వేర్ ఫీట్. అదే కాకుండా కమర్షియల్ స్పేస్ అంటే 3, 4, 5 ఫ్లోర్లో కమర్షియల్ స్పేస్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ఇంకేదైనా ఎనీ కమర్షియల్ స్పేస్, షాప్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఏర్పాటు చేయడం కోసం 158,629 స్క్వేర్ ఫీట్ని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్లో 5 అంతస్తులో మున్సిపల్ కార్పొరేషను ఆఫీస్ కొరకు 96,338 స్క్వేర్ ఫీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ వచ్చేసేసరికి 216,056 స్క్వేర్ ఫీట్ ఇది 2-వీలర్స్ కానివ్వండి, 4-వీలర్స్ కానివ్వండి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎదురుగా గాంధీ పార్క్ ఉంటుంది, పక్కన మున్సిపల్ ఆఫీస్కి వచ్చేటువంటి ప్రజలకు కానివ్వండి, ఏదైనా బిజినెస్ పర్పస్ వచ్చేవాళ్ళటువంటి జిన్నా టవర్ సెంటర్కి వచ్చే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగం ఉంటుంది. పార్కింగ్ లేక రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క పార్కింగ్ కోసం సుమారు 216,056 స్క్వేర్ ఫీట్ అలవాటు చేయడం జరిగింది. మనం గమనిస్తున్నట్లయితే ఆఫీస్ స్పేసెస్ అంటే కమర్షియల్ కాంప్లెక్స్, థియేటర్స్ కానివ్వండి, హాల్స్ అంటే కమ్యూనిటీ హాల్ లాగా ఫంక్షన్స్ చేసుకోవటానికి, అదేవిధంగా ఎనీ షాప్స్కి, థియేటర్స్ అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగు నూతనంగా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. థ్యాంక్ యూ.